మనోనిగ్రహం. ఈ మనోనిగ్రహం మనం నిగ్రహించేది ఎట్లా? పరిగెత్తుతూ ఉంటుంది, ఒక చోట ఉండదు. ఆ మనోనుగ్రహంలో భగవంతుడే చెప్పినటువంటి మాటలు, యశేంద్రియాణి మనస నియమ్య నియమ్యారభతేర్జున నియమ్యారభతేర్జున కర్మేంద్రియై కర్మయోగం అసక్తః సవిశిష్యతే అసక్తా సవిశిష్యతే. మూడవ అధ్యాయం 7వ శ్లోకం. ఓ అర్జున, ఎవడైతే వివేకంతో కూడినటువంటి మనస్సుతో జ్ఞానేంద్రియాలను నియమించి కంట్రోల్ చేసుకొని అనాసక్తుడై కర్మేంద్రియాలతో కర్మలను ఆచరిస్తున్నాడో అతడు చిత్తశుద్ధిని పొంది జ్ఞానాన్ని పొందుతున్నాడు అని భగవంతుడు ఉపదేశం. ఇంద్రియాలని లొంగదీసి మన ఇష్టం వచ్చినట్టు దాండ్లను అదుపులో పెట్టి మిగతా సంగతులకు అనాసక్తుడై మిగతా వ్యవహారాల మీద మనస్సు పెట్టకూడదు, దాని మీద మనస్సు ఉంచుకోకుండా ఆ కర్మేంద్రియాలతోనే కర్మ చేయిస్తున్నాడు. ఏ కర్మేంద్రియాలు చెడుపుతున్నాయో అని లోకము నిందిస్తున్నదో అదే కర్మేంద్రియాలతో అదుపులో పెట్టుకొని కర్మలు చేయించటమే ధీరుడైన వాడు అని కూడా అర్థం. నిజమైన ధీరుడెవరు? కర్మేంద్రియాలు చెడు అలవాట్లకి ఇడుచుకుపోతూ ఉంటుంది కోతి మనస్సు. దాంతోనే సరిచేసి దాన్నే నిజమైనటువంటి సన్మార్గంలో దాండ్లతోనే పని చేయించుకునేటువంటి వాడు ధీరుడు. ఈ ఉపదేశంలో వివేకంతో కూడినటువంటి మనస్సు అనే మాట ప్రధానమైనది. వివేకంతో కూడిన మనస్సు, అందరూ బుద్ధి ఉంది అనుకుంటాం మనం. స్వామీజీ యొక్క భజనలో తెలివికి తెలివి వచ్చింది అన్నారు. అసలు తెలివే తెలివిగా ఉంది కదా, దానికి తెలియబడటం ఏమిటి అనేది అనిపిస్తుంది మనకు. తెలియబడినటువంటి తెలివి అనేక చెడు మార్గాల్లో వెళ్ళొచ్చు కదా, అందుకని తెలియబడినటువంటిది అనే మాట ప్రధానమైనటువంటిది. మనస్సు అదుపులో ఉంటే వివేకం గలది అవుతుంది కదా, మనస్సును సరైనటువంటి దారిలో పెట్టుకోవాలి. అప్పుడే ఆవేశపడి నిర్ణయాలు తీసుకోవటం జరగదు. అట్లా ఏమన్నా అయితే సడన్గా ఏదేదో నిర్ణయాలు తీసుకొని తప్పుదారిలో వెళ్ళిపోతారు. అదుపులో పెట్టుకున్నారనుకోండి మనస్సుని, తప్పు నిర్ణయాలు తీసుకోరు. సంయమాన్ని పాటించి ఆచితూచి బాగా విచారించి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం జరుగుతుంది. అప్పుడు జాగ్రత్తగా ఉంటారు, మనస్సుని కంట్రోల్ చేసుకొని దాన్ని మనం చెప్పినట్టు మార్గంలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకోవటానికి, సరైన నిర్ణయాలు తీసుకోవటానికి దోహదం చేస్తుంది. మేము మనస్సును అదుపు చేసుకోము, ఏమవుతుంది మనకు? మనమంతా అదుపు చేసుకోము, ఏమవుతుంది అంటే కష్టాలు కలుగుతాయి. ఎందుకు మనస్సును అదుపు చేసుకోవాలా అంటే దాని ఫలితం ఏంటంటే కష్టాలు వస్తాయి, జయం లభించదు వాళ్లకు. ఎప్పుడు అపజయమే ఉంటుంది, దుఃఖమే ఉంటుంది వాళ్లకు, కష్టాలే ఉంటాయి. పరంపరంగా చుట్టుముట్టిన ఆపదలే కాకోకుండా భవిష్యత్తులో కలిగేటువంటి ఆపదలకు కూడా చిక్కి జీవితాన్ని అంతా దుఃఖమయం చేసుకోవాల్సి వస్తుంది. అంటే చేతులారా జీవితాన్ని పాడు చేసుకోవాల్సి వస్తుంది, అన్యాయంగా నాశనం చేసుకుంటాం. మనస్సును అదుపులో పెట్టుకోకపోతే, ఇంద్రియాలు అదుపులో పెట్టుకోకపోతే అసలు ఈ కర్మేంద్రియాలే పనిచేసేది. దీన్ని అదుపులో పెట్టుకొని పని చేయించాలి మనం. ఇంద్రియాలని మొత్తం కళ్ళాలు పట్టుకొని ఎటు తిప్పాలనో అటు తిప్పాల, ఎటు తిప్పుతో అటు తిప్పేవాడు కృష్ణుడు. అర్జునుడిని కూర్చోబెట్టుకొని యుద్ధరంగంలో ఎక్కడెక్కడ నిలపాలనో అక్కడక్కడ నిలిపేవాడు, ఎన్ని అడుగులు వేయించాలనో అన్ని అడుగులు వేయించేవాడు గుర్రాలని. గుర్రాలు నిజంగా
అవి కంట్రోల్గా ఉంటాయా? ఉండవు. అదిగాక ఆ భయంకరమైనటువంటి శబ్దం, అక్కడ భయం, వేరే గుర్రాలతో భయం, విపరీతమైన అరుపులు చెరుపులు. అందుకని పరమాత్ముడే పట్టుకున్నాడు అటువా గుర్రాల్ని, పరమాత్ముడే అదుపులో పెట్టుకున్నాడు. వేరే వాళ్ళతో అయ్యేది కాదు. అర్జునుడు ఇంకొకరిని ఎవరైనా కూర్చోబెట్టేసి ఉంటే అయ్యే అర్జునుడు ఓడిపోయేవాడు. అదుపులో పెట్టుకొని ఈ సంసార జగత్తైన భయంకరమైనటువంటి కౌరవ పాండవల యుద్ధంలో గెలుపులాగా, పాండవుల గెలుపులాగా చూపించాడు. అట్లా అదుపులో పెట్టుకున్నాడు ఇంద్రియాల్ని. దానికి ఇంకొక స్థుతి కూడా వస్తుంది. అందుచేత ఎల్లప్పుడూ అంతరంగాన్ని అదుపులో పెట్టుకోవటమే మంచిది అనే మాట. అప్పుడే జీవితం సుఖంగా సాగుతుంది అని గ్రహించాలి మనమందరూ కూడా. మనం గ్రహించినప్పుడు మాత్రమే సుఖంగా ఉంటుంది. అంటే బురద నీరును ఒక పాత్రలోకి తీసుకొని కాసేపు నిలకడగా ఉంచితే ఆ బురద అంతా ఏమవుతుంది? కిందికి వెళ్ళిపోతుంది, దిగి కిందికి వెళ్ళిపోతుంది. పైకేమొస్తుంది? తేట నీరు పైకి తేలుతుంది. అట్లా అలాగే ప్రయోజనం లేని విషయాలను ఆలోచించడం మానేసి కాసేపు చిత్తాన్ని నిలకడగా ఉంచండి అని అర్థం. ఇక్కడ బురద నీళ్ళు అంటే చిత్తం ఎప్పుడు బురద నీళ్ళలాగే ఉంటుంది, మురికి మురికిగా ఉంటుంది, సరిగా ఉండదు, ఒక యోచన చెయ్యదు. అనేక శబ్దాలు, అనేక మాటలు, అనేకమైనటువంటి ఏడుపులు చేర్పులు, అనేకమైన కోపము, అనేకంగా ఉంటుంది. అటు బురదలాగా ఉంటుంది మనస్సు. బురదలాగా ఉండే మనస్సుని వడబోయాలి అంటారు. ఎట్లా వడబోస్తున్నాం? దాన్ని ఒకచోట పెట్టాలా? ప్రయోజనము లేని విషయాన్ని ఆలోచించడం మానేసి కాసేపు చిత్తాన్ని నిలకడగా ఉంచుకోవాలి మనం. నిర్మలమాగా అప్పుడు నిర్మలమవుతుంది. చాలాసేపు మనం నిలుచోము చిత్తం, ఒకచోట ఉండదు. వింటూ ఉన్నారు ఉపదేశం, కానీ నిలకడగా ఉండదు. మీకు నిలకడగా ఉంచుకోవాలా? కొద్దిసేపు అయినా ఉంచుకోవాలా? కొద్దిసేపు ఉంచడం, మళ్ళీ పోవటం, కొద్దిసేపు ఉంచడం, అట్లయినా చేస్తూ ఉంటే కొంచెం ఎక్కువ 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 మనకు ప్లస్ పాయింట్ అవుతుంది. నిలకడగల చిత్తం గలవాడు ఆపదలను సులువుగా దాటేస్తాడు. అనుకోకుండా వచ్చి పడేటువంటి ఆపదలన్నీ కూడా ధైర్యంగా ఎదుర్కొని విజయం సాధిస్తాడు. అది నిగ్రహం అంటే. మనస్సును అదుపులో పెట్టుకున్న వాడికి సౌమ్యము, శాంతి అనే గుణాలు అబ్బుతాయి. మనస్సును అదుపులో పెట్టుకోవాలా? శాంత చిత్తంగా ఉండాలి. ఎప్పుడు ఏ పనైనా సమర్థవంతంగా నిర్వహిస్తాడు, ఏ పని ఇచ్చినా చేసేస్తాడు. అతడు అన్ని కోణాల నుండి కూడా ఆలోచించగల శక్తివంతుడవుతాడు, పనిని చక్కగా నిర్వహించగల సమర్థుడవుతాడు, ఏ పని ఇచ్చినా చేసేస్తాడు. మనోనిగ్రహం కలిగి తనను తాను ఉద్ధరించుకుంటాడు కూడా. ఇంకొకరిని ఉద్ధరిస్తూ తనను కూడా ఉద్ధరించుకుంటాడు. అటువంటి వాడికి పనిస్తే సక్రమంగా చక్కగా చేసి పెడతారు. ఒకే పని మీద ఆలోచన ఉండాలి, 108 పనులు పెట్టుకోకూడదు. అందుకని ఒక పని అయిన తర్వాత ఒక పని చక్కగా చేసినప్పుడు మాత్రమే అవుతుంది అది. మనోనిగ్రహం కలిగి తనను తాను ఉద్ధరించుకుంటాడు ఆ మనోనిగ్రహం గలవాడు. ఇతరులకు కూడా మంచి చేస్తాడు, వాడి వల్ల సమాజానికి బాగా మేలు జరుగుతుంది. కుశిక మహారాజు గొప్ప మనోగ్రహం కలవాడు. మనోనిగ్రహం అంటే కుశిక మహారాజు అంత మనోనిగ్రహం కలవాడు ఇంకొక రాజు లేడు అని చెప్పారు. ధర్మాత్ముడు ఆయన. ఆయన భార్య కూడా అంతే. ఎంత చిత్రమో, ఒక్కొక్క పర్యం భర్త ఒక మాదిరి ఉంటే భార్య ఒక మాదిరి ఉంటుంది. ఆ కుశిక మహారాజు యొక్క భార్య కూడా అటువంటిదే. ఆ కుశిక మహారాజు యొక్క మనోనిగ్రహాన్ని మనం కొంచెం వరకు మనం తెలుసుకుందాం. అటువంటిదే మనం కూడా మనం ఆచరిస్తాం. పూర్వం ధర్మాత్ముడైనటువంటి కుశిక మహారాజు యొక్క కీర్తి విని చెవెన మహర్షి, చెవెన ప్రాసం అని తింటుంటామే మనం అది, ఆ చెవెన మహర్షికి ఆశ్చర్యపోయాడు. ఏమిటిది, ఆయనే కనిపెట్టింది చెవెన మహర్షి, ఈ లేహం ఆయనే కనిపెట్టింది. ఆ చెవెన మహర్షి ఆశ్చర్యపోయాడు, ఏంటిది కుశిక మహారాజు ఎందుకు అంత పెద్దవాడయ్యాడు? నేను ఏదైనా ఒక పరీక్ష పెట్టాలా, అతను నేను చూడాలా. ఆ సమయంలో చంచలం అనేది ఉండదా?
విశ్వామిత్రుడు హరిశ్చంద్రుని పరీక్ష చేసినట్టుగా అట్లా పరీక్ష చేయాలనుకుంటాడట వాడి యొక్క మహిమ నేను తెలుసుకోవాలా నేను పరీక్ష చేసేటప్పుడు చంచలంగా ఉంటాడా ఇంత పెద్ద కీర్తి ఉందే ఈ కీర్తి నిజమా లేగా లేక చెక్కు చెదరకోకుండా నేను పరీక్ష పెట్టినంతా కూడా అట్లనే ఉంటాడా మనోనుగ్రహంగా ఉంటాడా అతడి యొక్క మనసు అదుపులో ఉందా లేదా అది నేను చూడాలా అని స్వయంగా పరిశీలించి తెలుసుకోవాలనుకున్నాడు అందరూ చెప్పంగా విని దాని వెళ్ళి ఏమన్నా గాని చూడాల్సిందే కుసికుణ్ణి నేను చూడాలని ఒకనాడు హఠాత్తుగా శవన మహర్షి కుసికుడి రాజ్యానికి వస్తాడు కుసికుడు నిజంగా చాలా భక్తిపరుడు చాలా చెవినుడు గురువు వేరే ఆయన ఆయన గురువు అది వేరే గురువు వస్తూనే ఇంకంత సంతోషంగా ఉండాలి కదా చాలా సంతోషపడతారు మహారాజు గారు మహారాజుని అడుగుతా ఏమయ్యా నువ్వు బాగున్నావా అని మామూలుగా కుశల ప్రశ్నలు క్షేమంగా ఉన్నారా అని అడుగుతాం మనం మామూలే కదా బాగున్నావా నీ పరివారం బాగుందా నీ మంత్రులు బాగున్నారా నీ ఇంట్లో వాళ్ళందరూ బాగున్నారా నీ భార్య బాగుందా నీ మంత్రులు బాగున్నారా నీ పిల్లలు బాగున్నారా నీ రాజ్యంలోని ఉండే వాళ్ళంతా సంతోషంగా ఉన్నారా నిన్ను నమ్ముకున్నటువంటి వాళ్ళందరూ కూడా సుఖంగా ఉన్నారా ఇట్లా ప్రశ్న మీద ప్రశ్న అడుగుతాడు కుశిక మహారాజు ఎంతో సంతోషిస్తాడు గురువుగారు ఎప్పుడు అట్లా అడగలేదు ఈ రోజు అడుగుతుంటే చాలా సంతోషపడతాడు గురువుగారు ఎందుకు ఇంత బాగా డీటెయిల్గా అడుగుతున్నారా ప్రతి ఒక్కరిని ఎప్పుడు గురువుగారు అట్లా మాట్లాడించారో డీటెయిల్గా ఏదో ఒక పరీక్ష ఉంటుందని అర్థం తెలుసుకోవాలా మధ్యలో ఇంకొక పరీక్ష మనకి ఏదో ఉంది అని అర్థం ఎంతో సంతోషించి శవన మహర్షిని పూజించి మర్యాద చేసి మునీంద్ర నా గురువుగారే మీరు గురుగారు అందరూ బాగున్నామండి మా రాజ్యంలో అందరూ బాగున్నారు క్షేమంగా ఉన్నారు మీరెందుకు మీకు ఏం కావాలనో ఆజ్ఞ చేయండి నేను సేవ చేసుకుంటాను అని ప్రార్థించాడు నేను సేవ చేసుకోవాలని చాలా ఆశపడుతున్నా చెప్పండి మహర్షి రాజు చెప్తాడు నీ వినయ విధేయతలు బాగున్నాయయ్యా నీ పూజలు కూడా బాగున్నాయి నువ్వు చాలా అద్భుతమైనటువంటి భక్తితో ఉన్నావు నీ మాటలు బాగున్నాయి నీ నడవడిక కూడా బాగుంది మీ రాజ్యంలోని వారందరూ కూడా యోగులని విన్నాను అది తమాషి అందరూ యోగులే అని చెప్పేసి విన్నా అందరూ యోగులే సంసారంలో ఉంటూ యోగులుగా ఉన్నారు అందరూ కూడా జై గురుదత్త.